सो हे गैस एंड वेलकम बैक टू जीएसटेक इन तेलुगु। सो फ्रेंड्स मैं इवाल्ट वीडियो ओपो ए 93 5G मोबाइल गुरिंचि मात्लाडुकुंदाम। सो इवाल्ट वीडियो गैस मन के स्पेसिफिकेशन चेप्तान दानि तर्वात प्राइस डीटेल्स अंड अवेलेबिलिटी गुरिंचि कूडा कंप्लीट गा इवाल्ट वीडियो डिस्कस चेयबोतुन्नाम। सो वीडियो ने इक्कड स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडि, सो दट एंटंटे मीकु कूडा कंप्लीट गा वीडियो अनेदि अर्थमवुतुंदि। सो लेट्स गेट स्टार्टेड गाइस। మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డిస్‌ప్లే చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్ అయితే ఉండబోతుంది। సో ఇది మీకు 90 హర్ట్స్ రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్। మీకు ఇందులో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే స్నాప్ డ్రాగన్ కి సంబంధించిన రీసెంట్లీ లాంచ్డ్ మనకు స్నాప్ డ్రాగన్ 480 ఎస్ఓసీ అయితే ఉంటుందన్నమాట। సో ఇది ఒక 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు। ఎంట్రీ అంటే ఎంట్రీ లెవెల్, అంటే బడ్జెట్ లో కూడా కాదు, ఎంట్రీ లెవెల్ 5G ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు। సో మనకి ఏదైతే అప్కమింగ్ మొబైల్స్ ఉన్నాయి చూసారా, సో అదే ఈ ప్రాసెసర్ ని బేస్ చేసుకుని అయితే లాంచ్ అవబోతున్నాయి। ఎనీవేస్ మనకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 8 MP కి సంబంధించిన ఫ్రంట్ కెమెరాని అయితే యూజ్ చేశారు। ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లభించబోతుంది। ఇంకా 48 MP మనకు మెయిన్ కెమెరా ఉండబోతుంది, 2 MP మీకు డెప్ సెన్సర్ అండ్ 2 MP మీకు మ్యాక్రో కెమెరా। సో ఇందులో మీకు అల్ట్రావైడ్ లెన్స్ ఎలాగో యూజ్ చేయలేదు కాబట్టి సో ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు। సో నన్ను అడిగితే అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఒక 8 MP సంబంధించిన కానీ 30 MP సంబంధించిన కానీ యూజ్ చేస్తే ఇంకా బాగుండని అయితే నా అభిప్రాయం అయితే ఉందన్నమాట। ఎనీవేస్ మనకు ఇందులో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది మొబైల్, మనకు 8 GB ర్యామ్ తోటి వస్తుంది, 256 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది। సో ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్కి సంబంధించిన టెక్నాలజీని ఎలాంటి లీక్స్ అయితే లేవు, కాకపోతే మాత్రం 8 and 256 GB వేరియంట్ అండ్ 8 and 128 GB వేరియంట్ తోటి అయితే రెండు వేరియంట్స్ అయితే రాబోతున్నాయి। ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మీకు 5000 mAh సంబంధించిన బ్యాటరీ అయితే ఉండబోతుంది। ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఛార్జర్తో సహా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తామంటున్నారు। ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 18W ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో వీళ్ళది ఊక్ ఛార్జరు, సో అది వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు। అండ్ కలర్ వైస్ 11.1 తోటి వస్తుంది, ఆండ్రాయిడ్ 11 తోటి వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు। అండ్ ఫైనల్గా ప్రైజ్ అండ్ లాంచ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాంచ్ డేట్ గురించి ఎటువంటి డిస్కషన్ అయితే పెట్టలేదు, సో లాంచ్ డేట్ చూద్దాం మనం ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో కానీ తప్పకుండా ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే చూడడానికి అయితే ఉంటుంది। ఎనీవేస్ మనకు ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8 GB అండ్ 128 GB వేరియంట్ ఏదైతే ఉందో మనకు 2199 yuan అయితే ఉంది, సో దాన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే 25,000 rupees అయితే ఉంది। సో మరీ ఓవర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు, మరి 25,000 అంటే కూడా సో దీనికి దిట్టుబాటు అవ్వదన్నమాట। సో ఎట్లా తెచ్చినా కానీ ఒక 19,000-18,000 ఈ మొబైల్కి పెట్టినా పెట్టుండొచ్చు, సో 5G ప్రాసెసర్ కాబట్టి సో వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టారని అనుకోలేము, కాకపోతే ఓపో కాబట్టి సో ఇంత ప్రైస్ తెచ్చింది। సో వేరే బ్రాండ్స్ చూద్దాం, మనకు రియల్మీలో దీని ఆల్టర్నేటివ్ తప్పకుండా ఒక 15,000-16,000 rupees లేదా 5G ప్రాసెసర్ కాబట్టి 18,000 rupees కూడా చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది। సో ఇది గస్ మనకు ఓపో A93 5G సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే అందించాను అనుకుంటున్నాను। సో మీకు వీడియో అనిపించింది, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి। అలాగే మన ఛానల్కి ఒకవేళ కొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని కింద పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి। సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి, లెన్స్ యూ బాబాయ్ నెక్స్ట్ టైం, జై హింద్ అండ్ వందే మాతరం।